నాలుగు రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాని అయిపోయావా? ఇంకోసారి గనక ఈ పనికెళ్ళి నన్ను అవమానించావో కిరసనాలు పోసి తగలెట్టేస్తాను. రా బసవా. ఇంకెందుకు ఈ యథా పని? అన్న యథా ప్రకారం మళ్ళీ పనికి బయలుదేరాడు. ఇక చేతి నిండా పనే, జేబుల నిండా డబ్బే. ఏయ్ మూసుకున్నానా? ఇతను ఈ ఊళ్ళో ఉన్నాడేంటి? అన్న ఈ బూతులో కూడా ఓటేశారా? పాపాపు ఇక్కడాపు. సావిత్రి సావిత్రి రాక. అక్కడ ఒక అతను ఎద్దును లాక్కుని పోతున్నాడే, అతని పేరు వీర్రాజ్ కదూ? అవునక్క, ఆ వీధిలోనే ఉంటున్నాడు. ఏ నీతో ఏమైనా గొడవ పడ్డా అతనికి? అందరూ ఇట్రండి. మీకు విషయం తెలుసా? ఏంది సావిత్రి? మన వీర్రాజ్ కి సింహం మూల పడితే ఎలకలకి కొమ్మలు వచ్చినాయంట. నా మొగుడిని రాణితో కొట్టమని చెప్పినా నీ కష్టపోయేదవి ఎవడ్రా? నీ మొగుడు ఊళ్ళో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అతనికి ఏదో రోగం వచ్చిందంట. నా మొగుడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. నీకు సేదను ఎందుకు చేసుకోండి రాయి. అయ్యో పోలీసు. ఏ ఈడే గోల ఏ రాజు ఎవరు? ఇదిగో ఈడే. జీప్ ఎక్కించండి. మీకేమన్నా పిచ్చి పట్టిందట్రా? తలుపు తెరవండా. ఊరంతా కలర వచ్చినప్పుడు కూడా నేను తట్టుకొని నిలబడ్డానరా. నాకు ఏ రోగం లేదురా, తెరవండి. బీడి కట్టిపోయా? ఇందా చెరులోపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు. వచ్చేసింది ఆంధ్ర కూడా వచ్చేసింది. ఇవయ్యి గ్లాస్ బాగా టీవ్ ఎరా. దేశం అంటే ఎయిడ్స్ ఎయిడ్స్ అంటున్నారు. ఎయిడ్స్ అంటే ఏంద్రా? అదో అంటూ వ్యాధిరా, ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట, పేపర్లు వేశారు. అరేళ్ళ దొంపదేగా, ఈ మనుషులు కోతుల్ని కూడా వదలేదన్నమాట. ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందిరా, ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు. నువ్వు చెప్పేది నిజమేనన్నా, ఇట్టంటి రోగం తోటే మన ఊళ్ళో ఒకటి సచ్చాడు. ఏంద్రా మగోడు మగోడు పడుకుంటే ఎదురాజుకు వచ్చిన రోగం వచ్చిందంట. మగోడు మగోడు పడుకుంటేనా? అవునరా అయ్యా. మా ఆయన పేరు ఈరాజయ్యా, ఆయన ఏడున్నాడయ్యా? తెలీదమ్మా, అడిగిన ఏమే నా లోపల పెట్టి తాళం వేశారే, తెరవమని చెప్పవే. అయ్యా ఆయన మా ఆయన అయ్యా, ఒకసారి చూడాలయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన కుదరదమ్మా, ఎందుకు లోపల పెట్టి తాళం వేశారు? మా ఆయన ఏ తప్పు చేశాడయ్యా? ఆరోగ్య రక్షణ చట్టం కింద మీ ఆయన అరెస్ట్ చేశారు. జబ్బు తగ్గిన తర్వాత మీ ఆయన పంపించేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళమా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దే, ఈడు వాసనకి తట్టుకోలేక నేను చచ్చిపోతానే. అంత మాట అనమాకయ్యా.
నాణాలు అడ్డం పెట్టేనే నేను బయటకు తీసుకొస్తాను. కొంచెం ఓర్చుకోయా. అన్నా బాగున్నావా? ఏందన్నా మర్చిపోయావా? జైల్లో ఒకే సూది మార్చి మార్చేసుకున్నాం కదా, నాకన్నా ముందు వచ్చావే. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రామనాథపురం మండలం చెరులోపలి గ్రామానికి చెందిన వీర్రాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది. బాబాయ్, రేడియోలో మన యదురాజు గురించి చెప్తుంది, వినబడుతుందా? విన్నారుగా వార్తలు? మన యదురాజుకు వచ్చిన రోగం విచిత్రమైన రోగం అట. అదొస్తే ఇక చావడమేనట. అవును, వాడు ఇక్కడే ఉంటే ఇక ఊరే వల్లకాడవుతుంది. వాడిని కుట్టిన దోమలే మిమ్మల్ని కొడతాయి. వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి. వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది. ఏమంటావు పెద్దాయనా? గొంతు పిసికి చంపేస్తానే. నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది. అది తగలబెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది. అవును, వెళ్ళండి, వెళ్ళి తగలబెట్టండి. అయ్యయ్యో, మా వాడు వచ్చి సమాధానం చెప్పాలా? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలరా? అయ్యయ్యో దేవుడా, ఏంటి బాకీ గతి? ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే. ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం. వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. ఇటువంటి రోగులను ఆదరించి వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానాలు తెలియజేయాలని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది. ఇదిగో వీర్రాజు, నిన్ను విడుదల చేశారా, నువ్వు ఆగమ్మా. సిక్కి సగమైపోయావయ్యా. ఇది వజ్రం లాంటి బాడీ, ఎవడో నన్నేమీ పీకలేడు. ఏంటి చూస్తున్నావు? అతను కూడా నీకొచ్చిన వ్యాధే వచ్చింది. అది వాడి కర్మ, అందుకే పోయాడు. నాకే రోగాల రూపులు రావు పోండాయా. ఈ డాక్టర్ గారేనయ్యా నువ్వు బయటకు రావడానికి సహాయం చేసింది. అయితే ఏంటంట? చూడు వీర్రాజు, నాలుకని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు, చచ్చే వ్యాధి రావచ్చు. ముందు నువ్వు తగ్గు. అయ్యా, ఆడి బుద్ధి అట్టాంటిది, ఏమనుకోబాకండయ్యా. పర్వాలేదమ్మా, అతను ఒక రోగి, అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఆ వ్యాధికి ఇంకా ముందు కనిపెట్టలేదు. ఇక మీదట నీ ప్రేమే దానికి ముందు, నీ ఆదరాభిమానాలే అతనికి ఓదార్పు. జాగ్రత్తమ్మా. ఏం కావాలమ్మా? 2 రూపాయలకి తమలపాకులు. ఇంకా ఒక సైకిల్ బీడీ కట్టేవరా. కావాలంటే కొట్టే తీసుకున్న దగ్గరికి రావద్దన్నా. కలిసిన కొడుక అంటారని ఆ యదురాజు గారి జైల్లో ఉన్నాడని ధైర్యంతో మనం అందరం ఆడి ఇల్లు తగిలిట్టాం. ఆడి బయటకు వస్తే ఏమవుద్దని గుండెలు ఎదిరిపోతున్నాయి. ఆడి వల్ల నా కాలు చెయ్యి పడిపోయింది. ఆడికి వచ్చిన రోగానికి ఆడు కుళ్ళి కుంగి కుసించి ఎక్కడో చోడ దిక్కుమాల్సో సత్తాడు, కానీ ఇక్కడికి రాడు. వచ్చేసాడు.
ఈరోజు సాయంత్రానికల్లా మా ఇల్లు మునుపట్లా ఉండాలి, లేదా రాత్రికి రాత్రి ఈ ఊరంతా తగలబెట్టేస్తాను. వాడు అన్నంత పని చేస్తాడు. ఎప్పుడు చూసినా అన్నా అన్నా, నువ్వు వచ్చేనా వ్యాపారమే పడిపోతున్నా. నీకున్న రోగానికి నీకు భయపడి నా కొట్టుకాడికి ఎవరు రారన్నా. అన్నా కావాలంటే ఒకటో రెండు కలుకుండలు దూరంగా పెడతానన్నా, ఎవరు చూడకుండా వచ్చి తాగేసి వెళ్ళన్నా. Please like, share, subscribe and hit the bell icon.